హాయ్ ఫ్రెండ్స్, మన టాపిక్ ఏంటంటే పొట్టలో గ్యాస్, దాన్ని పోగొట్టే మార్గాలు. గ్యాస్ సమస్య చాలా బాధాకరం. మనం తీసుకునే ఆహారం లేదా ఆహారం తీసుకునే సమయము లేదా ఇతర జీవన విధానాలు సరిగా లేకున్నా గ్యాస్ సమస్య వచ్చి తీరుతుంది. బిజీ జీవితంలో అందుబాటులో ఉన్న ఏదో ఒక ఆహారాన్ని తినేయడం, రోజు గడిపేయడం జరుగుతుంది. దీని ప్రభావం జీర్ణ వ్యవస్థపై పడడం, గ్యాస్ ఏర్పడడం, భరించలేని పొట్ట నొప్పి రావడం, దానికి గాను మందులు వేయడం జరుగుతూనే ఉంటుంది. భరించలేని ఈ నొప్పి వచ్చినప్పుడు సహజ పద్ధతుల ద్వారా దానిని ఎలా నివారించుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. చల్లని పరిశుభ్రమైన నీటిని అధికంగా తాగండి. ఐస్ క్రీములు లేదా చల్లటి పాలు కూడా భరించలేని ఈ నొప్పికి ఉపశమనం కలిగిస్తాయి. నొప్పి వచ్చినప్పుడు పొట్ట భాగంపై హీటింగ్ ప్యాడ్ ఉంచండి. కొద్దిపాటి వేగవంతమైన నడక లేదా జాగింగ్ చేయండి. మసాలా నూనెల కల తిండి పదార్థాలు తినకండి. తేలికగా జీర్ణమయ్యే పదార్థాలనే తీసుకోండి. కొబ్బరి నీరు, నిమ్మ నీరు, జల్జీర వంటి నీళ్లు నొప్పి తగ్గేందుకు సహకరిస్తాయి. జీలకర్రను వేడి నీటితో కలిపి నమిలి మింగితే నొప్పి తగ్గుతుంది. ఆహారాన్ని నెమ్మదిగా పూర్తిగా నములుతూ తినండి. ఎక్కువసార్లు తక్కువ మొత్తం ఆహారాన్ని భుజించండి. పచ్చళ్ళు, కాఫీ, పొగ త్రాగడం, మింట్, ఆల్కహాల్ మొదలైనవి ఈ సమస్యను మరింతగా పెంచుతాయి. కాబట్టి వాటికి కొంచెం దూరంగా ఉండండి. వేళకు తినండి. అంతే వేళకు తింటే గ్యాస్ నొప్పి రాదు. రాత్రి వేళ పడకకు కనీసం 3 లేదా 4 గంటల ముందు భోజనం చేయండి. నూనె పదార్థాలని అస్సలు తినద్దు. కొద్దిపాటి శరీర వ్యాయామాలు రోజు చేయండి. ఇలా చేయడం వల్ల మీ పొట్టలో ఫామ్ అయ్యే గ్యాస్ ని మీరు తొలగించుకోవచ్చు, ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు. సో అర్థమైంది అనుకుంటా. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే వెంటనే నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ని పొందొచ్చు. అదేవిధంగా నచ్చితే లైక్ చేయడం, కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.